ఎవ్వడో కలర్ చేసుకోకుండా మనందరం నోరు మూసుకుని ఊరుకుంటే ఏ ఆలయంలో గొడవ జరిగిందో 24 గంటల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొచ్చేయగలండి. పని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇలాగ అక్కడ జరిగింది అనగానే ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళు చేశారంటారు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు చేశారంటారు. వెంటనే పోలీసు వాళ్ళు ఏ పార్టీ అని చెప్పాలో తెలియదు. వీడు ఊరేగింపు, వాడికన్నా ముందు వీడు చూశాంగా మనం. ఎందుకు ఇంకా వ్యవస్థ ఎందుకు? అక్కడ ఏదో జరిగినప్పుడు దానికి కంప్లైంట్ ఇస్తే, మాకు రాజమండ్రిలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, వెంటనే పట్టుకున్నారు పోలీసులకు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పట్టుకున్నాయని. కానిస్టేబుల్ సరిపోతాడు దానికి, పెద్ద ఏమి సిబిఐ వాళ్ళు రాక్కర్లేదు, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రాక్కల. ఆ కానిస్టేబుల్ తెలుసు ఇక్కడ ఎలాంటి ఈ ఏరియాలో వాడు తిరుగుతుంటాడని, వాడు 3 రోజుల నుంచి కనపట్లేదు ఎక్కడ ఉన్నాడు అంటాడు పక్కన. ఇదో నీకు తెలుసుగా, నిమిషాల మీద పట్టుకొస్తారు. ఎవడో కలర్ చేసుకోకండి ఇలాంటివి, ఈ సెన్సిటివ్ మ్యాటర్స్. పోలీసులు మన మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఇండియా పోలీసులు కానీ ప్రపంచంలో అత్యంత బలమైన పోలీసులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ చూపించకుండా తీసుకెళ్ళి 24 గంటల లోపల చెత్త కొట్టచ్చు. ఈ పవర్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అది పోలీసు నువ్వు పట్టుకోవాలంటే చాలా పట్టుకు తీసుకురాగలరు. మనం అనవసరంగా దానివల్ల బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు అది ఇష్యూ చేస్తాం. ఇది పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో మర్డర్స్, గొడవలు, చచ్చిపోవటం. మనకు ఒక పెద్ద లోపల మనకు ఉన్నటువంటి ఒక పెద్ద, మనకంటే హిందువులకి ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే, మనకన్నా ముస్లిమ్స్ చాలా బలమైన వాళ్ళని, మనం చాలా బలహీనులు అని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ని అలా పెంచుకుంటూ వచ్చారు. మరి ఎందుకు పెంచారో నాకు తెలియదు, కానీ అది పచ్చి అబద్ధం. మీరు స్టాటిస్టిక్సే చూస్తే విడిపోయింది ఏంటి, పాకిస్తాన్ ఇండియా విడిపోయింది, ఇండియా పాకిస్తాన్ మొత్తమే విడిపోలేదండి, ఓన్లీ పంజాబ్, బెంగాల్. ఆ రెండు కూడా ఎందుకు పెట్టాయి, డెమోక్రటిక్గా పంజాబ్లోను బెంగాల్లోను ముస్లిం లీగ్కి మెజార్టీ సీట్లు వచ్చాయి. అందుకని అక్కడ మేము ముస్లింలది పరిపాలన కాబట్టి మాది ముస్లింది విడిపోతా ఉన్నారు అంటే, మీకు సీట్లు వచ్చిన ఏరియా మీరు తీసుకోండి, సీట్లు రాని ఏరియా మేము తీసుకుంటాం అని ఏదో ఉడంబడికి జరిగే లోపే డైరెక్ట్ యాక్షన్ అని పిలిపివ్వటం అనేది దీనికి అంతటికీ కారణం. ఆ డైరెక్ట్ యాక్షన్లో చచ్చిపోయారు, చంపేసుకున్నారు. ఆస్తుల గురించి కూడా రియల్ ఎస్టేట్, మీ పక్కన ముస్లిం చచ్చిపోతే మీకు వచ్చేస్తుంది ఆస్తి, వాడిని మీరు చంపేశారు, అక్కడ హిందువులను చంపేశారు. ఈవేళ విడిపోయిన పంజాబ్లో లెక్క చూడండి, పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ హిందువులు ఉన్నారు? 1% ఉన్నారు. అదే మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 1% కూడా లేరు ముస్లిమ్స్, మొత్తం చంపేశారు వీళ్ళు. వాళ్ళు ఎలాగో 1% తప్పించి బతికారు. ఏంటి హింసాకాండ, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, అదేదో వాళ్ళు మనం చంపేశారు, మనం బలహీనం. చాలా తప్పు అది, మనం ఎప్పుడు బలహీనం కాదు. అదంతా వాళ్ళు మన దగ్గర నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. ఆ పంజాబీ జాట్స్ ఎవరున్నారో వాళ్ళనే కొంతమంది ఇస్లాం తీసుకున్నారు. వాడు అంత ఎత్తుంటాడు, వీడు అంత ఎత్తుంటాడు. కొంతమంది సిక్కుల్లో పోయారు. సో ఆ ముస్లిమ్స్తో గొడవ అన్నది పాకిస్తాన్ టైం నుంచి వచ్చింది. కానీ యాక్చువల్గా మీరు గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్, అది బీజేపీ వారికి భగవద్గీత సమానం. ఆ బంచ్ ఆఫ్ థాట్స్ కనుక చదివినట్టయితే అందులో క్లియర్గా ఆయన చెప్పాడు, ఈ దేశానికి 3 శత్రువులు, 1 ముస్లిమ్స్, 2 క్రైస్తవులు, 3 సోషలిస్టులు. ఈ 3ని ఎరాడికేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పాడు. పటేల్ గారిది కూడా యాంటీ సోషలిజం, ఇంత తీవ్రమైన థీరీ కాదు కానీ ఆయన క్యాపిటలిస్టు. అనేక సార్లు నెహ్రూ ఆయన వాళ్ళిద్దరికీ ఉన్న గొడవ ఇదే, ఈయన క్యాపిటలిస్టు ఆయన సోషలిస్టు. నేను అనేది ఏంటంటే, మీకు ముస్లింలు నచ్చరండి, మీ ఇష్టం అది, తప్పేం లేదు. నాకు నచ్చరండి ఏంటి, నాకు గడ్డం ఎలా ఉండేవాడి, మెసాలు తీసేటువంటి నాకు నచ్చరండి అని మీరు అన్నారనుకోండి, ఓకే, దాన్ని ఎవడో అబ్జెక్ట్ చేయడం లేదు. హిందువులకి చాలా తప్పండి ఇలాంటి వాటికి ఉంటాం అంటే, హిందువులు మీరెవరో మొత్తం అందరి తప్పని చెప్పడానికి, మీ ఇండివిజువల్గా ఓకే, మొత్తం మా హిందూ ధర్మం ఇది ఇలా ఒప్పుకోం అని చెప్పేటువంటి ఆ హక్కు మీకు లేదు అన్నదే మనం చెప్పాలి. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు, అసలు హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే అసలు భగవద్గీత అన్నది మొత్తం చెప్పి ఆఖరిలో భగవద్గీత కృష్ణుడు ఏం చెప్తాడు? నీకు మొత్తం చెప్పవలసిందంతా చెప్పాను అబ్బాయి, నువ్వు బాగా ఆలోచించి నీకేం తోస్తే అది చెయ్యి అన్నట్టు. ఎక్కడైనా ఏ మాట, ఏ మత గ్రంథంలో ఉన్నా ఇది ఉంటుందా?
ఏం చేయాలో చెప్తారా, చేయవలసిందే, తప్పితే తేడా. క్లియర్గా మీ భగవద్గీత ఆఖరి 18వ దాంట్లో ఉంటుంది, ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషణ యథేచ్ఛసి తథాకురు. అత్యంత రహస్యమైనటువంటివి నీకు చెప్పాను, ఎవరికి తెలియదు ఇది, జాగ్రత్తగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. దేవుడు తన మీద పెట్టుకోలే, మనిషిని దేవుడితో సమానంగా చూసేది మన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మనిషి దేవుడు సమానం అని చెప్పి అదే అద్వైతం. ద్వైతం అంటే దేవుడు వేరు మనం వేరు, అద్వైతం అంటే దేవుడు మనిషి ఒకటే అని. అలాంటి పెద్ద ఇది అనుకుని మనం అనుకుంటున్న దాన్ని తీసుకొచ్చి వాడు స్పీకర్ ఎట్టాడు, మనం స్పీకర్ ఎట్టాలి, హిందువులు స్పీకర్ ఎట్టకపోతే ఎలాగా, హిందువులు ఏమైపోతాం అనే స్థాయికి తీసుకొస్తే దాన్ని మనం అనుకుంటున్నాను నేను. ఎనీవే, దట్ ఈజ్ లెఫ్ట్ యువర్ విజ్డమ్. వెనకాల రాశారు కదా, విజ్డమ్ ఉన్నవాళ్ళు వింటారు, నాలెడ్జ్ ఉందో లేదో కానీ మాట్లాడుతాను నేను. మీకు విజ్డమ్ ఉంది కాబట్టి వింటున్నారు, థ్యాంక్ యూ. ఈ మధ్య ఒక నగల షాప్ ఒకటి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు గుండు, అందరం చూసుంటాం, తెగ చేస్తాడు పబ్లిసిటీ. ఆయన చెప్పి బ్రహ్మాండమైన మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావు, చాలా బాగా చెప్తాడే. అదే జగన్ చెప్తున్నాడు, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తాయి, ఇంకో చోట నుంచి లాగాలి లాగుతున్నాడు. మనకు తెలీదా, అక్కడి నుంచి ఊరికే డబ్బులు వస్తాయా, లాగాలి లాగుతున్నాడు. ఒక కొత్త గ్యాంబుల్ చేస్తున్నాడు జగన్, క్విట్ ప్రోకో ఇది, అసలు క్విట్ ప్రోకో ఏంటంటే ఇగో ప్రజలకు నేను ఇది ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు ఇవ్వాలి డైరెక్ట్గా, వీడు ఓటు వేయడు తీసేయి, వీడికి ఉన్నవన్నీ తీసే, రేపు బట్టలు కూడా ఇప్పించేస్తాడు. ఎందుకంటే వాడు ఓటు వేయడు, ఓటు వేయని వాళ్ళకి కాదు, ఈ గవర్నమెంట్ నాకు ఓటు వేసే వాళ్ళకే. ఇదిగో పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంత డబ్బు ఎవడని ఇచ్చాడా, నేను ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తెచ్చానో, అప్పు తెచ్చావు అని మనం అన్నాం అనుకోండి, అప్పు వాడికి ఏం కావాలి, వాడికి మామూలుగా 3000 వస్తుంది, లెక్క వేశారు ఇందాక. ఆ లెక్క వేస్తే దాదాపుగా ఈ 5 ఏళ్లలో బిలో పావర్టీ లేని ఒక్కొక్క కుటుంబానికి 100000 రూపాయల దాకా ముడుతుందిట. ఈ అమ్మ దీవెన అయితేనే, ఇంకోటి అయితేనే, రకరకాలుగా అన్నీ లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి 100000 రూపాయలు ముడుతుందిట. రేపు ఆయన అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అదిగో ఉద్యోగులేమో 1000 రూపాయలు ఇంటద్ది తగ్గించాను, తగ్గిస్తే చూశారా ఎంత గొడవ చేశారా, మీకు మాత్రం డబ్బులు ఇస్తే మీరేం మాట్లాడరు, మీ డబ్బులు తగ్గిస్తే చెప్పండి, వాళ్ళకి 1000 రూపాయలు జీతం, వాళ్ళ 1000 రూపాయలు అవసరంటే పెంచాలా, మీకు 3000 5000 చేయాలా, నేనైతే మొత్తం వాళ్ళ జీతం సగం కోసి మీకు 5000 చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు జరగలే, పెద్ద గ్యాంబుల్ ఇది. కానీ అక్కడ ఆయన లెక్క చూసుకోకుండా వెళ్తున్న తప్పు మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆటో నడుపుకునేవాడు ఉంటాడు, ఆటో నడుపుకునేవాడు రోజుకి 500 నుంచి 1000 రూపాయల దాకా సంపాదిస్తాడు. ఆ సంపాదించుకుంటూ ఇంట్లో ఓ ముసలమ్మ ఉంటుంది, వాళ్ళ వదినో లేకపోతే వాళ్ళ చెల్లెలో విధవరాలు ఒక ఆవిడ ఉంటుంది, వీడి పెళ్ళాం పిల్లలు వాళ్ళందరినీ ఇతనే పోషిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆవిడకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ విధవరాలకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ పిల్లలిద్దరు చదువుకోవడానికేమో స్కూల్ ఫీజులు కట్టేస్తున్నారు. హ్యాపీగా ఉంది అమ్మఒడి, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆటో ఎవడ ఎక్కడం లేదు, ఆటో మీద వచ్చి 500 అయిపోయి, అది ఇప్పుడప్పుడే తెలియదు, అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఒక సంవత్సరం అయ్యేటప్పటికి తెలుస్తుంది ఇదేంటిది, గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చినా సరే మనకు గడవటం ఎంత కష్టంగా ఉందేంటి అని. అంటే వీడు రోజు ఆదాయం ఏదైతే ఉందో, ఓ తాపివాడికి కానీ, ఓ రోడ్డు పని చేసేవాడికి కానీ, ఒక ఆటో తడుపుకునేవాడికి కానీ, మార్కెట్లో మనీ ఎప్పుడైతే మాయమైపోతుందో, వీళ్ళందరికీ కూడా ఇది ఎకానమిస్టులు కరెక్ట్గా చెప్తారు, ఎలా పడిపోయింది, ఏ దేశం ఎలా దెబ్బతినేసింది. ఇప్పుడు శ్రీలంక ఉంది, శ్రీలంక అయిపోయిందండి మొత్తం తుక్కు అయిపోయిందండి అని పెట్రోల్ రేట్ 400 రూపాయలు అని రాస్తున్నారు. పెట్రోల్ రేట్ 400 రూపాయలు అంటే మనకన్నా తక్కువ, శ్రీలంకలో 1 రూపాయి మన 24 పైసలు. మనం ఏమనుకుంటాం అంటే 400 అయిపోయింది కండి శ్రీలంకలో అని, కానీ శ్రీలంక మనకన్నా తక్కువ అండి. శ్రీలంకలో మొత్తం ఇప్పుడు టమోటా బంగాళాదుంప అన్నీ పెట్టేస్తున్నారు, మీరు అన్నీ పెట్టుకుని 4 భాగించి మన బజార్లోకి వెళ్ళి చూస్తే అన్నీ మనకు చవక అక్కడికన్నా. కానీ మనం ఎందుకు దెబ్బ తినలేదు అంటే, మన దేశం ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ. మన దేశంలో ఎవడి బడ్జెట్ వాడికి కరెక్ట్గా తెలుసు, 99 మందికి ఈ దేశంలో బతుకుతున్న వాళ్ళకి వాడి ఆదాయం ఎంత వస్తుంది, వాడు ఖర్చు ఎంత పెట్టాలన్నది వాడి మనసులోనే ఉంటుంది బడ్జెట్ మొత్తం. ఇక్కడ తెలియకుండానే మనకు ఖర్చులు తగ్గించేసుకుంటాం, మనకు తెలియకుండానే. దానికే ఇంట్లో మీటింగ్ పెట్టడం, మీటింగ్లో వీటో చేయడం ఏమి ఉండవు, ఆటోమేటిక్గా నెమ్మదిగా తగ్గిపోతాయి. అప్పుడు దాకా ఆటో మీద వెళ్ళే కొడుకు బస్సులో ఎక్కించేస్తారు, ఏదో ఖర్చు చెప్తారు వాడికి సినిమా తీసుకెళ్తాం రా అని. ఆ కథ మీకు తెలుసు,
అదే ఇండియాకు ఉన్నటువంటి పెద్ద సస్టైనబిలిటీ. చాలా ఇండియా ఇంత గ్రేట్ కంట్రీగా నిలబడడానికి నా ఉద్దేశంలో ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మిడిల్ క్లాస్, ముఖ్యంగా మిడిల్ క్లాస్ అనేటువంటి వాళ్ళు చాలా మేధావులు, ఆర్థిక పరంగా ఎలాగ బ్యాలెన్స్ చేయాలని తెలుసు. అందుకే డిమానిటైజేషన్ జరిగి అంత ఘోరంగా, అదే ఇదే డిమానిటైజేషన్ కనుక ఇండియాలో కాకుండా ఎక్కడైనా జరుగుంటే తుక్కైపోయింది దేశం. కానీ దాన్ని కూడా సర్వే అయ్యాం మనం. కరోనా వచ్చింది సరే, ప్రపంచం అంతా వచ్చింది, కానీ మనం బెటర్గా డీల్ చేసాం. కరోనాలో బెటర్గా డీల్ చేసాం మనం. ఏది వచ్చినా సరే పబ్లిక్ గవర్నమెంట్కి ఇచ్చే సపోర్టు నా ఉద్దేశంలో ఇండియాలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇండియాలో గవర్నమెంట్కి కష్టం వచ్చింది అనేటప్పటికి మొత్తం పీపుల్ అంతా కూడా తెలియకుండానే ఆ అధికారంలో ఉన్నవాడిని తిట్టచ్చు, పార్టీలను తిట్టచ్చు, అన్నీ తిట్టచ్చు, కానీ సర్వైవ్ ఎలా అవ్వాలన్నది మన ఇండియన్స్ తెలిసినట్టుగా ఎవరికి తెలియదని నేను అనుకుంటాను. మేబీ దట్ ఈస్ ద రీజన్. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చేస్తున్నటువంటి గ్యాంబుల్లో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకంటే ఇలాంటి గ్యాంబుల్ ఎప్పుడు జరగాలి చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి ఏం చేస్తాడో.